స్వస్తి స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారు శనివారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా వీధాక చేరుతుంది వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశివారు శుభ సంకల్పంతో మొదలుపెట్టిన పనులతో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు కోరుకున్నది దక్కుతుంది ఇప్పుడు చేసే పనులు శాశ్వతమైన ఫలితాన్ని ఇస్తాయి అదృష్టయోగం ఉంది అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి కోరికలు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి ధర్మబద్ధంగా పనిచేయండి కోరుకున్న ఫలితం వస్తుంది కృషికి రెట్టింపు అభివృద్ధి ఉంటుంది ధైర్యం చాలా అవసరం ఉత్సాహాన్ని తగ్గనియద్దు శక్తికి మించి కష్టపడాలి కుటుంబ సభ్యుల సూచనలు అవసరం ఉద్యోగరీత్యా మిశ్రమ ఫలితం ఉంటుంది వ్యాపారంలో తెలియని సమస్య ఎదురవుతుంది పనికి దూరంగా ఉండేలా చేసేందుకు పలు విషయాలు మిమ్మల్ని ప్రోత్సహిస్తాయి చుట్టూ జరుగుతున్న విషయాల పట్ల పరధ్యానంలో ఉండకుండా అన్ని అంశాలపైన దృష్టి పెట్టడం శ్రేయస్కరం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కొందరు యత్నిస్తారు అయితే మీరు చేస్తున్న పనిని కొనసాగించండి గొడవలు వివాదాలకు దూరంగా ఉండకపోతే మానసిక ఆందోళన పెరుగుతుంది బంధువులతో కలిసి విందుల్లో పాల్గొంటారు విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు రాజకీయాలు సామాజిక సేవారంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు ఆరోగ్యం జాగ్రత్త విశ్రాంతి అవసరం ఆర్థిక సమస్యలు కొంతవరకు తొలగిపోతాయి కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది కొన్ని ప్రధాన సమస్యలు సైతం తీరుతాయి భూములు వాహనాలు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు ఇంటి నిర్మాణ యత్నాల్లో ముందడుగు వేస్తారు కోర్టు వ్యవహారంలో సానుకూల సంకేతాలు వస్తాయి వ్యాపారాలు వృద్ధి చెందుతాయి ఇల్లు కొన్ని ప్రయత్నం చేస్తారు కొత్త ఆదాయ మార్గాలకు ప్రయత్నాలు చేస్తారు మంచి పరిచయాలు పెరుగుతాయి రియల్ ఎస్టేట్ వారికి మూడు పువ్వులు కాయలుగా ఉంటుంది భార్య పిల్లలు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తారు ఉద్యోగంలో అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి పరిచయాలు మరింత పెరుగుతాయి పాత సంఘటనలు గుర్తుకొస్తాయి వ్యాపారాలు ఉద్యోగాల్లో పురోభివృద్ధి సన్నిహితుల సాయం అందుతుంది ధనవస్తు లాభాలు గోచరిస్తున్నాయి ఇక ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద అధమంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు చాలా బాగున్నాయి వైవాహిక జీవితము మధ్యస్థంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం గణేష్ చాలీస పాడటం మరియు శ్లోకాలు పాటించటం ద్వారా ఆర్థిక వనరులు పెంచుకోండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే జనా భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి